రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యం అను అంశంపై పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ ప్రవీణ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిమోగ్లోబిన్ అనేది ఈ ఆక్సిజన్ తీసుకొని హార్ట్ చేరవేస్తుంది. సో ఎవరికి సో దానివల్ల ఆయాసం వస్తుంది. ఒక్కో హిమోగ్లోబిన్ నాలుగు ఆక్సిజన్ని తీసుకెళ్తుంది. సో హిమోగ్లోబిన్ తగ్గి ఈ మధ్యలో ఉండే హిమోగ్లోబిన్ అనేది మాత్రం తగ్గుతుంది. సో ఈ హిమోగ్లోబిన్ తయారవ్వాలి అంటే బాడీలో ఐరన్ కావాలి. అందుకే అనీమియా ఉన్న వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా? వస్తుందంటే ఆక్సిజన్ అందట్లేదు. ఆక్సిజన్ ఎందుకు అందట్లేదు అంటే హిమోగ్లోబిన్ లేదు. హిమోగ్లోబిన్ ఎందుకు లేదంటే ఐరన్ లేదు. సో ఆయాసం వచ్చిన అనేమియా ఉన్న ట్రీట్మెంట్ వచ్చేసి ఐరన్ ట్యాబ్లెట్. ఏజీబీవీ స్కూల్లో గర్ల్స్ అండ్ ఎంపవర్మెంట్ క్లాస్ జీఈ జీసీఈసీ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ సెకండ్ మీటింగ్ దీన్ని టాపిక్ వచ్చేసి ఈరోజు మనకి హెల్త్ అండ్ పర్సనల్ హైజీన్. సో ఈ హెల్త్ అండ్ పర్సనల్ హైజీన్ గురించి ఒక్కొక్కరికి అందరికీ అడ్వైస్ ఇవ్వడం జరిగింది. మనం ఎలా పర్సనల్ హైజీన్ని ఎంత బాగా చూసుకుంటే మన ఆరోగ్యాన్ని ఎంత కాపాడుకోవచ్చో, సో మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి అనే అంశాలపైన ఈరోజు మాట్లాడడం జరిగింది.